భారత చైతన్య యువజన పార్టీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఎన్నికలను ఉద్దేశించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ సభను ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉంది? ముఖ్యంగా ఈరోజు అనంతపురంలో వీరు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వారి ప్రణాళికను కూడా వివరించినటువంటి నేపథ్యంలో ఇక్కడ నాయకులు ఉన్నారు, ఏం చెప్తారు వారి మాటలను? ఏంటి సార్, ఏంటి ప్రధాన ఉద్దేశం? అంటే రానున్న కాలంలో మీ సభను నిర్వహించబోతున్నారు, ఎలా ఉంటుంది? ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెండు పార్టీలని, ప్రతిపక్షాన్నైతేనేమి అధికార పక్షాన్నైతేనేమి, ప్రజలు బాగా విసిగిపోయి ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న ఈ అధికార పక్షం అంటేనే ప్రజలు ఒక భయభ్రాంతులకు గురైపోయినారు. ఎప్పుడు ఏ నిమిషానికి ఎవరి మీద దాడి చేస్తారో తెలియదు, మహిళల మీద దాడి చేస్తారో తెలియదు. రాజకీయంగా పూర్తిగా ఎవరైతే ప్రశ్నిస్తారో ప్రతి వ్యక్తిని దాడులు చేయడం, కేసులు పెట్టడం, విపరీతమైన అరాచకాలకు గురి చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఈ పార్టీని ఖచ్చితంగా, ఈ అధికార పార్టీని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలనే లక్ష్యంతో ప్రతి వ్యక్తి ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా అని వెయిటింగ్లో ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో, అలాగని ప్రతిపక్షం మీద పూర్తిగా నమ్మకం లేని పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో మూడవ ప్రత్యామ్నాయం ఖచ్చితంగా అవసరం ఏర్పడిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి రామచంద్ర యాదవ్ గారు, బోడే రామచంద్ర యాదవ్ గారు భారత చైతన్య యువజన పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగని ఈ రాష్ట్రంలో ఇప్పటిదాకా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలని ఏ రోజైతే ఓటర్లుగానే మాత్రమే చూస్తూ, ఓటు బ్యాంకులుగా మాత్రం ఉపయోగించుకుంటున్నారు. బహుజనులందరికీ ఖచ్చితంగా రాజ్యాధికారం కావాలి, ఈ రాష్ట్రంలో కొత్త మార్పు రావాలి, కొత్త ప్రజా రాజకీయాన్ని మొదలుపెట్టాలనే ఉద్దేశంతో భారత చైతన్య యువజన పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ రాయలసీమలో బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీవై పార్టీ రాష్ట్ర జాతీయ అధ్యక్షులు పిలుపు మేరకు రాయలసీమ ప్రజా సింహగర్జన ఏర్పాటు చేయడం జరుగుతుంది. జనవరి 10వ తారీఖు ఎగ్జిబిషన్ గ్రౌండ్ రుద్రంపేట బైపాస్ రోడ్డు నందు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ రాయలసీమ ప్రజా సింహగర్జనను ఖచ్చితంగా ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలందరూ కూడా, ఇది మా సభ, ఇది మా కోసము, ఇది మా భవిష్యత్తు కోసము, మా రక్షణ కోసమని ప్రతి ఒక్కరూ గుర్తించి ఈ సభను జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఏం చెప్తారు సార్, భవిష్యత్తులో ఆయన చేస్తే ప్రతి చోట మీటింగులకు ఈ యొక్క ప్రస్తుతం ఉండే అధికార పార్టీ పక్షం వాళ్ళు ఈరోజు ఆయన హెలికాప్టర్లు తీసుకొని వనభోజనాలకు వస్తానంటే పర్మిషన్ ఇవ్వలేదు. ఆలూరులో నేను ఒక ముఖ్యమంత్రికి కూడా స్టేజ్ వేసినారు, అటువంటి స్టేజ్ వేశాను, అక్కడ కూడా పర్మిషన్ ఇవ్వలేదు. రాజకీయ పక్షాలు అంటే అధికార పక్షము, ప్రతిపక్షము బలవంతం చేసి అది ఒక బీసీఐ పార్టీ కుల సంఘాల మీటింగ్ అయితే మీరు పోవచ్చు, ఇది రాజకీయ పార్టీ కనుక మీరు పోరాదన్నారు. పోయిన సంవత్సరం కార్తీక వనభోజనం పెడితే 6000 మంది వచ్చారు, ఈ సంవత్సరం 600 మంది వచ్చారు. బికాజ్ పార్టీల యొక్క విలువని భయభ్రాంతులకు చేసి ఏ ఒక్కరికి ముందుకు రాకున్నట్టు చేస్తున్నారు. కానీ రేపు జరిగే బహిరంగ సభకు ప్రతి ఒక్కరూ రామచంద్ర యాదవ్ గారి కంకణం కట్టుకొని ఈ యొక్క బహిరంగ సభను జయప్రదం చేయాలని నేను నా యొక్క కుల సోదరులకు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులందరికీ, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, ముఖ్యంగా వాళ్ళకు పిలుపు ఇస్తున్నాను. సార్, ఏం చెప్తారు సార్, ప్రత్యామ్నాయం రెండు పార్టీలకి, రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు పార్టీలకి మా పార్టీ ప్రత్యామ్నాయం అని చెప్తున్నటువంటి నేపథ్యంలో యువత కూడా మీ వైపు ఎలా వెళుతూ మళ్ళుతుందని అనుకుంటున్నారు? రామచంద్ర యాదవ్ యాక్టివిటీస్ కూడా ప్రజలకు ఎలా మీరు తెలియజేస్తున్నారు? ముందుగా ఒక అణగారి వర్గాల నుంచి పైకి వస్తున్నటువంటి ఒక నాయకుడిని గత 6 నెలలుగా హైప్ చేసుకుంటూ మా చిన్న చిన్న మా చిన్న చిన్న నాయకుడిని, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల నుంచి పైకి వస్తున్నటువంటి నాయకుడిని ఆర్టీవీ యాజమాన్యం నిజంగా గర్వించిన విషయం, వీళ్ళు బాగా మమ్మల్ని ఎక్స్పోజ్ చేసి ఒక నాయకుడిని ఉన్నాడనేటువంటి ఆకాంక్ష తెలియజేయడం, ముఖ్యంగా ఈ యాజమాన్యానికి అది ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, బీసీవై పార్టీ విజయవాడ ప్రాంతంలో బహిరంగ సభ ఏర్పాటు చేసినప్పుడు ఆ బహిరంగ సభలో మంచి మేనిఫెస్టో వదలడం జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలతో పాటు రైతులకు, విద్యార్థులకు, యువతకు మంచి మేనిఫెస్టో వదలడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో మనం చూసాం, అందరికీ అన్ని వర్గాలకు ఈ మేనిఫెస్టో ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా ఈ రెండు రకాల పార్టీ రాష్ట్రంలో 30 సంవత్సరాల నుంచి ఒకటి టీడీపీ, ఒకటి వైసీపీ, ఈ పార్టీలు మాత్రమే
ఈ అధికారంలో ఒకరి పోతే ఒకరు మార్చుకుంటూ ఉన్నారు. ఆ మార్చుకుంటూ ఉంటూ రాజకీయ నాయకులుగా తయారు కాలేదు, ఎవరు కాలేదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు రాజకీయ నాయకులుగా కాకుండా ఆ వాళ్ళ కిందే అణగదొక్కబడుతూ ఆ ఇంట్లో వర్కర్లుగాను డోర్లు తీసే డ్రైవర్లుగాను ఈ విధంగా ఉంటున్నటువంటి వాళ్ళను ఈరోజు నిజంగంటే నాయకులను తయారు చేస్తా అన్నటువంటి రామచంద్ర యాదవ్ బీసీవై పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా బడుగు బలహీన వర్గాలకు ఇమీడియట్లీ వాళ్ళ కోసము ఏ టైం అయినా ఎప్పుడైనా కూడా వెళ్ళి వాళ్ళ కోసము హర్నిశలు కృషి చేస్తున్నటువంటి బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ గారి నాయకత్వం కింద ప్రతి ఒక్కరం పనిచేయాలి. పనిచేస్తే ఖచ్చితంగా అంటే సక్సెస్ అవుతుంది. సక్సెస్ అయ్యి రాబోయే 2024 ఎలక్షన్లలో ఖచ్చితంగా ఈ ఓట్ బ్యాంక్ అనేది కీలకంగా మారుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రెండు పార్టీలకు ఖచ్చితంగా కీరోలుగా మారుతుంది. మీరు కూడా మేము చెప్పేదంటే జిల్లా వ్యాప్తంగా పిలిపివ్వడం, అనంతపురం జిల్లాలో జరుగుతున్నటువంటి నూతన సంవత్సరం 10వ తేదీ జరుగుతున్నటువంటి బహిరంగ సభకు రాయలసీమ వ్యాప్తంగా ఈ 8 జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ మండల స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి, నియోజక స్థాయి, జిల్లా స్థాయి నుంచి పిలవలేదు అనేటువంటి ఆకాంక్ష పక్కన పెట్టి ఇది మన పార్టీ, మన కోసం పనిచేద్దాం, మన నాయకుడు మన కోసం వస్తున్నప్పుడు మనం ముందుకెళ్దాం అనేటువంటి ఆలోచనతో ఖచ్చితంగా అందరూ హాజరు కావాలని ఈ వేదిక ద్వారా నేను తెలియజేస్తున్నాను. సార్ ఏం చెప్తారు సార్, ముఖ్యంగా ఎందుకంటే రామచంద్ర యాదవ్ అణగారిన వర్గాలకి నేను రాజ్యాధికారం కల్పించాలనే ఉద్దేశంతో పార్టీ పెట్టిన నేపథ్యంలో ఈ సభ ద్వారా ప్రజలకు కానీ ముఖ్యంగా యువతకు కానీ ఏం చెప్పబోతున్నారు? ఈ సభ ద్వారా మీ నాయకుడు చెప్తున్నటువంటి మీరు ఆ దిశగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా మీ ఆర్టీవీ యజమానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ మధ్యకాలంలో చూసాం మనం, రెండే పార్టీలు రాష్ట్రంలో ఎన్నో పార్టీలు వచ్చే ప్రత్యామ్నాయంగా మేము నిలబడతామని ఎక్కడైనా చూశారని నిలబడలేదు, ఇచ్చిన మాట మీద నిలబడలేదు. వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ స్వలాభాల కోసం, వాళ్ళ ఇబ్బందుల కోసం ఇచ్చిన హామీల్ని, చెప్పిన వాగ్దానాలని, విసిరిన పౌరుషపు తెగింపు మాటలన్నింటిని కూడా కాలగర్భంలో వదిలేసి వాళ్ళు ఇష్టానుసారంగా పోతున్నారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ప్రత్యామ్నాయంగా ఆ రెండు కుటుంబాల పార్టీల్ని ఇంటికి సాగనంపే పార్టీ ధైర్యము, అటువంటి తెగింపు, అటువంటి ఆర్థిక వనరులు కావచ్చు, అంగబలం కావచ్చు, అన్ని విధాలుగా ఉన్నటువంటి అందులో బీసీ నాయకుల నుంచి వచ్చినటువంటి ఈ రాష్ట్రంలో ఒక విధంగా నేను చెప్పాలంటే అండి, మా కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలో దాదాపు 110,000 నుంచి 120,000 వరకు బీసీ ఓటర్ల బ్యాంకు ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ బీసీ సోదరులు అందరితో కూడా, ఎన్ని వర్గాలు ఉన్నాయో వారిలో 6-7 కులాలు ఉన్నారు బీసీ వర్గాలు, వాళ్ళందరితో కూడా మమేకమై ఆ నాయకులందరినీ కూడా రామచంద్ర యాదవ్ అన్న సమక్షంలో కూర్చోబెట్టి ఖచ్చితంగా రాజంపేటలో ఏదైతే ఇప్పుడున్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే పోలీసు వాళ్ళని ఎస్ఐని కానిస్టేబుల్ పంపించిన తల్లిదండ్రులు కూడా భయభ్రాంతులకు గురి చేసి నన్ను ఎన్నో ఇబ్బందులు పెడుతున్నాడు. నేను ఒకటే చెప్పా, నువ్వు 100 కేసులు పెట్టినా కూడా నీ కాళ్ళబేరానికి వచ్చేవాడు కాదు ఈ ఆకుల నర్సయ్య. ఈ పొత్తపు గడ్డ నుంచి చెప్తున్నా, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. కాబట్టి రాజ్యాంగం ఇచ్చిన హక్కు, నువ్వు కేసులు పెడితే నీ కాళ్ళబేర రావడానికి నేను అమ్ముడుపోయే వ్యక్తిని కాదు అని చెప్పేసి ఇప్పటికి కూడా నేను పోరాటం చేస్తూనే ఉన్నాను. మొన్న కూడా 200 రూపాయల డబ్బులు 1 కోటి మంది ఇచ్చి వైసీపీ పార్టీ సాధికార యాత్ర మీటింగ్ కూడా పెట్టారు రాజంపేటలో, ఎందుకంటే తన ఉనికిని కాపాడు అనుకుని ఈసారి ఓడిపోతున్నా అని చెప్పేసి భయం మొదలైంది మా వైసీపీ ఎమ్మెల్యేకి. కాబట్టి 250,000 200 రూపాయలు డబ్బులు ఇచ్చి, అలాగే డ్వాక్రా మహిళలను భయపెట్టి వాళ్ళందరినీ కూడా తండోపవాదాలు సాధించి ఆడికి మేము సాధించామని ఏం సాధించారా? సాధికార యాత్ర వచ్చిన మెడికల్ కాలేజీ ఆపగలిగారా? చిత్తూరు పోకుండా అన్నమయ్య డ్యాము తెగిపోతే ఇంతవరకు వాళ్ళు న్యాయం చేశారా? మీ ఇసుక దందా కోసం పైనుంచి ఉధృతంగా నీళ్లు వస్తూ ఉంటే డ్యాములు ఎత్తకుండా 50 మంది ప్రాణాలు పొట్టలు పెట్టుకున్నటువంటి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి కూడా మా రాజంపేట ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అలాగే అన్నమయ్య జిల్లా రాజంపేటలో అన్నమయ్య పుడితే తీసుకెళ్లి రాయచోట్ల పెట్టారు. ఎంత అన్యాయం అండి ఇది! ఇచ్చిన మాట తప్పుతున్నారు, వాళ్ళు ఇచ్చిన మాట నెరవేర్చకుండా తప్పినారని చెప్పేసి ఆ రోజు కూడా నేను దిష్టి బొమ్మలు తగలబెడితే నా మీద మళ్ళీ తప్పుడు కేసులు, నేను పోలీసు వాళ్ళ మీద దాడి చేసినట్టు నా మీద కేసులు సృష్టించి ఎస్సీ సోదరులకు ఏదన్నా వాళ్ళ అవసరాలు గుర్తించి, వాళ్ళ ఇబ్బందులు గుర్తించి వాళ్ళకి 10,000 20,000 డబ్బులు ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చి దుర్మార్గంగా ఏ ముక్కు ముఖం తెలియని మా మధ్య చుచ్చు పెట్టి మా మీద కేసులు పెట్టించడం. కాబట్టి వీటన్నిటి కూడా అలాగే 20 ఏళ్లుగా నా ప్రాంతం, నేను పుట్టిన ఊరు పొత్తపి పోతగడ్డ అంటారు, 20 ఏళ్లుగా సోమేశ్వర డ్యామ్ కింద మునక ప్రాంతం మాది. భూములకు డబ్బులు ఇచ్చి ఈ రోజు కూడా ఇళ్లకు డబ్బులు ఇవ్వకుండా నరకం అనుభవిస్తున్నాం మేము. ప్రతి సంవత్సరం డ్యామ్ వాటర్ వచ్చినప్పుడు డెంగ్యూ మలేరియా జ్వరాలు వచ్చి ఎంతోమంది లక్షలు ఖర్చు పెట్టుకుంటాం, ఎంతోమంది ప్రాణాలు పోతే కనీసం శవాలను పూడ్చుకోవడానికి కూడా స్థలం లేక ఎన్నో నరకం అనుభవిస్తున్నాం. ఇవన్నీ ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడిగితే మా మీద కేసులు దాడులు. కాబట్టి రాజంపేట నియోజకవర్గం నుంచి నా లక్ష్యం ఏదైతే ఉందో, నేను పుట్టిన ఊరు, నేను చదువుకున్నటువంటి నా నియోజకవర్గానికి న్యాయం జరగాలి అంటే మూడవ ప్రత్యామ్నాయంగా పుట్టినటువంటి ఈ తెలుగుదేశం వైసీపీని ఇంటికి పంపించే ధైర్యం ఉన్నవాడు, కురుక్షేత్ర సంగ్రామాన్ని నడిపినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు వంశంలో పుట్టినటువంటి అది శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారితోనే సాధ్యమని చెప్పేసి నేను నా కుటుంబ సభ్యులు మనస్ఫూర్తిగా నమ్మి నేను అన్నచేత ఈ పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది. కాబట్టి కృతజ్ఞతగా అన్న ఇచ్చిన మాటకు నేను, ఆయన నాకు ఏ బాధ్యత తప్పు చెప్పినా కూడా నమ్మక ద్రోహం చేయకుండా నా చివరి శ్వాస వరకు కూడా ఈ పార్టీలను కొనసాగుతాను. చాలామంది అనొచ్చు ఇంతకుముందు వేరే పార్టీలో ఉన్నావు కదా, ఎస్ నేను ఒక కార్యకర్తగానే జనసేన పార్టీలో 4.5 సంవత్సరం ఫైట్ చేశా.
బీజేపీ టీడీపీ వైసీపీ వాళ్ళకి జనసేన ఎవరంటే ఏ బాధ్యత లేకపోయినా ఆకులు నర్సయ్య అనేటట్టు నేను ఆ నియోజకవర్గంలో పనిచేశా, కానీ నాకు నమ్మక ద్రోహం చేశారు, నేను భయపడలేదు, కానీ నాకు అక్కడ ఏది జరిగినా కూడా మంచిగా జరిగింది. ఈ రోజున ఒక నిజాయితీ పరుడు ఈ తెలుగుదేశాన్ని వైసీపీ కుటుంబ పాలన అంతముందుచ్చి మూడో ప్రత్యామ్నాయంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని వర్గాలకు న్యాయం చేయగల మనసున్న మహారాజు అని రామచంద్ర యాదవ్ గారిని ఎందుకు నమ్మారంటే దైవభక్తి ఆయనకు నిండుగా ఉంది. ఇంతవరకు చూశారు మీరు ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరైనా చూశారా యజ్ఞయాగాదులు చేశారా? చంద్రబాబు నాయుడు గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి కానీ ఎక్కడైనా యజ్ఞయాగాదులు చేశారా? కాబట్టి దైవాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి పాపభీతి ఉంటుంది, అది నేను ఆయనలో నమ్మాను, నాతో పాటు నా తల్లి కూడా నమ్మింది. ఆ దైవభక్తి ఉన్నాడు కానీ ఎవరికి మోసం చేయలేడు, ఏ ప్రజలు కడుపు కొట్టలేడు, కాబట్టి ఆయన బ్రతకాలనుకుంటే ఆనందంగా ఇతర దేశాల్లో కూడా బ్రతకొచ్చు. కానీ మా లాంటి ప్రజల కోసం, నాలాంటి ఆవేశపరుడు, నాలాంటి పోరాట యోధుల కోసం ఎంతోమంది యువత ఉన్నారు, వాళ్ళందరికీ ఆదర్శంగా ఈరోజు బీసీవై పార్టీ పెట్టి పురుడు కాదు, ఆల్రెడీ ఎలక్షన్ పార్టీ పెట్టగానే 49 మంది ఎమ్మెల్యేలు తెలంగాణను నిలబెట్టినటువంటి గొప్ప ధైర్యవంతుడు బోడే రామచంద్ర యాదవ్ గారు ఎన్ని ఓట్లు వచ్చారన్నది కదన్నా ముఖ్యం, రాజకీయాన్ని రాజకీయంగా చాలి. కాబట్టి ఆ కోణంలోనే గడిచిన కొద్ది రోజులన్నీ పార్టీని నిలబెట్టారు ఎంతోమంది 49 అభ్యర్థులు. అలాగే మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఎంతోమంది అందరినీ కూడా నియోజకవర్గ అభ్యర్థులు నిలబెట్టి పార్టీ కోసం కష్టపడతాము, మేమందరం కూడా బీసీ పార్టీ గెలిచే వరకు కూడా నిరంతర పోరాటం చేస్తూనే ఉంటా అని చెప్పేసి ఆర్టీ యజమాని గుండా అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. జై హింద్. ఏం చెప్తారు సార్ ముఖ్యంగా ఎందుకంటే మహాగర్జన సభ గురించి, ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో సభ ఎలా సక్సెస్? మా రాష్ట్ర అధ్యక్షులు బోడే రామచంద్ర ఆదేశాల మేరకు ఉమ్మడి అనంతపురం జిల్లాలో బహిరంగ సభ జరపబోతున్నాము. ప్రజలకు తెలియజేసేది ఏమంటే బీసీ వర్గాలని విడదీస్తున్నారు, కులాల మధ్య చిచ్చు పెట్టి కురుబలు గొల్లలు బోయలు రకరకాలుగా విడదీసి పాలిస్తున్నారు. కాబట్టి దయచేసి మన బీసీల సోదరులందరూ ఇక్కడి నుంచి చేతులు కట్టుకొని నిలబడేది వాళ్ళకి ఉడుగం చేసేది వదిలేసి రాజకీయాల వైపు దృష్టి పెట్టాలని, ఇదివరకు ఇద్దరే పాలిస్తున్నారు, రెండు పార్టీలే పాలిస్తున్నారు, వాళ్ళ దగ్గర మడగలు విధానము వదిలేసి ఇప్పుడుకన్నా రండి, ఏ పదవి లేకుండా రామచంద్ర యాదవ్ 33,000 మందికి ఉద్యోగాలు ఇప్పించారంటే ఆయన్ని గుర్తించి మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. రాజుల కాలంలో యజ్ఞాలు యాగాలు చేస్తుండ్రు, నిజంగా ఇప్పుడు రామచంద్ర యాదవ్ రాముడు మాదిరి వచ్చి యజ్ఞాలు యాగాలు చేసి సుభిక్షంగా ఉన్నాడు, అన్న మచ్చలేని నాయకుడు. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రజలందరూ ఈ బహిరంగ సభని దిగ్విజయం చేసి ఆయనకు మద్దతుగా నిలవని అసెంబ్లీలో మన పార్టీని గుర్తించాలని చూస్తాను. ఇది ఏదైతే ఉందో మొత్తం మీద అయితే బోడే రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున మద్దతు పలకడం ప్రతి ఒక్కరికి, ఎందుకంటే అణగారిన వర్గాలకు అధికారం ఇవ్వాలనే ఉద్దేశంతోనే రామచంద్ర యాదవ్ పెట్టిన పార్టీని ప్రతి ఒక్కరు గుర్తించారు. ముఖ్యంగా ఏదైతే ఉందో రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా రామచంద్ర యాదవ్ స్థాపించినటువంటి పార్టీ ప్రత్యామ్నాయంగా ఉండబోతుంది. ఇటువంటి పరిస్థితుల్లోనే ప్రతి ఒక్కరు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మొత్తం అన్ని వర్గాలు రేపు జరగబోయే అనంతపురంలో జరగబోయే భారీ బహిరంగ సభకు హాజరు కావాలని, ఆ రోజు ప్రధాన అధ్యక్షుడు కూడా రాబోతున్నటువంటి నేపథ్యంలో మొత్తం ప్రజలందరూ మమేకమై ముఖ్యంగా ఏదైతే ఉందో రానున్న ఎన్నికల నేపథ్యంలో సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా నాయకులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకనాయుడు ఆర్టీవీ అనంతపురం జిల్లా.